అడిగితే మాత్రం బస్సులలో మాత్రం మస్తు ఉన్నారు జనాలు. బస్సు ఎక్కాలన్నా భయం వేస్తున్నారు, ఎక్కలేం కూడా. దాని బదులు ఏదన్నా జనాలకు మంచిగా ఉపయోగపడేది చేస్తే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మహిళలకు ఉపయోగం కాదు, ఏం ఉపయోగం లేదండి. ఒకరి మీద ఒకరు పడి ఒకరి మీద ఒకరు ఎక్కి పోకడం ఉన్నది, అసలు ఏమి మంచిగా లేదు. అట్లా చేసే బదులు జనాలకు మంచిగా ఏదన్నా పనులు ఇచ్చి మంచిగా ఉపయోగం ఉన్నది చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. మహిళా ఫ్రీ బస్సు వల్ల ఏమీ లేదు. అది ఉన్నది ఉన్నది అంటున్నారు కానీ అసలు ఏమీ లేదు. ఎవరు అడిగినా నేను మొన్న అక్కడ ఎర్రగడ్డలు వస్తే కూడా నేను ఇదే మాట చెప్పిన, ఈ దీని మాత్రం ఏమి లేదు అసలుకి. దాని బదులు ఇంకేదన్నా చెప్పేది ఉండే కానీ ఉచిత బస్సులు అవి ఉచితాలు అవి ఇవ్వకూడదు ఎప్పుడైనా కూడా. జనాలకి మంచిగా ఏదన్నా ఇదే పనికి వచ్చేది ఉంటే ఇవ్వాలి, కానీ ఇది ఇచ్చి కూడా చాలా కష్టం ఉండదు జనాలకు. అంటే చివరికి ఇది ప్రజల మీద భారం పడుతుంది. మంచిగా ఇంకంటావా, చివరికి మరి బాగా మీదే కదా పడేది. ఇప్పుడు ఉప్పులు పప్పులు ఎంతగానో పెరుగుతున్నాయి తెలుసు కదా, మరి అంత పెట్టాలంటే మొత్తం లేనోనికి మంచిగా ఉన్నది, బాగున్నోళ్ళకి మంచిగా ఉన్నది. మధ్యవర్తికి ఎట్లా వచ్చింది బాధ, మధ్యవర్తుల్లో ఉన్నది ఇప్పుడు బాధ. మధ్యవర్తి వాళ్ళు ఎట్లా తినాలి, ఎట్లా తెచ్చుకోవాలి? వాళ్ళు పొద్దంతా పోయి తీసుకొని తింటేనే వాళ్ళకు కడుపు నిండుతుంది, లేకపోతే ఏడికలు కడుపు నిండుతుంది మనకి, అవునా కదా. మరి అది ఏదన్నా పని పెట్టి మంచిగా ఇవి తగ్గించుకోవాలి. ఐదు వందలు ఇవ్వకున్నా కూడా ఏదో మీరు తగ్గించిన 100-200 తగ్గియాలి, కానీ 500 గ్యాస్ ఇచ్చి ఏం లాభం? ఇవైతే పిరమైతున్నాయి కదా. కూరగాయలు 80 రూపాయలు ఎప్పుడన్నా తిన్నామా? మా చిన్నతంలో కూరగాయలు 80 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఏడికెళ్ళి తెచ్చి కట్టాలి. మా ఇసుంటోళ్ళం ఏం తెచ్చుకొని తినాలి చెప్పండి. ఇప్పుడు కొడుకులు అంటే కొడుకులు కూడా చూస్తారు చూడండి, వాళ్ళకు కూడా పిల్లలు ఉంటారు, చదువులు సందేలు అన్నీ ఉంటాయి కదా. మరి ఎట్లా బతికేటోళ్ళకన్నా కూడా బతుకని ఇవ్వాలి కదా, మంచిగా పనులన్నీ ఇవ్వాలి కదా, ఏం లాభం అట్లా ఇచ్చి. అది దానిలో అయితేనే జనాలకు ఏమన్నా ఉపయోగం ఉంటుంది, కానీ దానికి ఉండదు అసలు. పూరా లోకల్, యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్, మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది, మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది, మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్. యువర్ ఛాయిస్ ఫర్ లోకల్ వాయిస్, పూరా లోకల్.